తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిహి ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికి. ఎక్కడో ఎవరో ఒక రంగంలో ఒకరు స్వార్థ చింతనతో ప్రవర్తించారని, అసలు భక్తి రంగమే పొరపాటు, ఆధ్యాత్మిక రంగమే పొరపాటు అని నిర్ణయాలు చేయడం అత్యంత సాహసం. ఎందుచేత అంటే భక్తి భయాన్నిస్తుంది మనిషికి. అమ్మో నేను ఈ పని చేస్తే భగవానుడు తెలుసుకుంటాడు. ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెట్టాలి కదా, ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఇంకో 20 ఏళ్ల తర్వాత అయినా వదిలిపెట్టేస్తానుగా, ఏరా ఏం చేశావు అని ఆనాడు అడిగితే ఏం చెప్పను, వద్దు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా, ఆయన రక్షకన్నా గొప్పది నాకు ఇంకొకటి లేదు. కోట్ల రూపాయలు బ్యాంకులో ఉండి అర్ధరాత్రి 2 గంటలకి డబ్బు కావలసి వస్తే ఏటీఎం కూడా 30,000 or 40,000 ఇస్తుంది. కానీ భగవంతుని అనుగ్రహం ఉన్నవాడికి మాత్రం దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ కాపాడబడుతూ ఉంటాడు. అటువంటి భగవంతుడి అనుగ్రహం నాకు కావాలి తప్ప నేను ఎన్నడూ తప్పు పని చెయ్యను అన్న భయం ఏర్పడాలి అంటే దానికి భక్తి కారణం. ధైర్యమునకు కారణం భక్తి. ఒక మంచి పని చేసేటప్పుడు ధర్మానికి నిలబడగలగాలి అంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నేను ఈశ్వరుణ్ణి నమ్ముకున్నాను, నేను తప్పు చేయట్లేదు, నేను ఎవరిని మోసగించలేదు, నేను శాస్త్రాన్ని నమ్ముకుని బతుకుతున్నాను, నన్ను ఆ పరమాత్మ కాపాడతాడు, నాకెందుకు బెంగ? ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు భగవంతుణ్ణి నమ్ముకున్నాడో వాడికి ఉంటుంది. అందుకే భక్తి భయము ఈ రెండింటిని ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి ఒక్కటే. నేను మీకు ఒక మాట మనవి చేస్తున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి సిద్ధాంతము ప్రాణము. భక్తి ఎక్కడ ఉన్నదో అక్కడ ప్రశాంతంగా ఉంటాడు. ఎవడు భక్తి కలిగిన వాడో వాడు ఉన్న చోట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి సమాజానికి? శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ అంటారు, ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచాశంక ముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. భక్తి తల్లి లాంటిది. పసిబిడ్డని తల్లి ఎలా కాపాడుతుందో భక్తి భక్తుణ్ణి అలా కాపాడుకుంటుంటుంది. భక్తి ఉన్నవాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే ఆనందాశ్రుభిరాత నోతి పులకం. ఏది చూడనివ్వండి, పరమ ప్రశాంతంగా ఉండి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటాడు. ఎందుకు ఆనంద బాష్పాలు? ఏది చేస్తున్నా భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాత పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతనగారు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో. నీళ్లు తాగుతున్నా ప్రహ్లాదుడికి భగవంతుడు గుర్తొచ్చాడు. ఎలా?
ఈశ్వరా నువ్వు ఎంతటి దయామయుడవు, కడుపు ఇక్కడ పెట్టావు, నీటికి పల్లానికి వెళ్ళే లక్షణం పెట్టావు. కడుపు ఇక్కడ పెట్టకుండా కడుపు ఇక్కడ పెట్టి తలకాయ ఇక్కడ పెడితే నిన్ను కాదన్న వాళ్ళు ఎవరు? అప్పుడు నాకు దాహం వేస్తే ఇక్కడ పోసిన నీళ్లు ఈ పైకి ఎలా ఎక్కుతాయి? దాహంతో ఎన్ని ప్రాణులు పడిపోవాలి? ఈశ్వరా మేమేం అడిగామని తల ఇక్కడ పెట్టి నోరు ఇక్కడ పెట్టి నీళ్ళు కడుపు ఇక్కడ పెట్టావు, దాహం వెయ్యగానే నీళ్ళు ఇలా పోసుకుంటే కడుపులో కెడుతున్నాయా? నీళ్లు తాగుతుంటే నీటిని సృష్టించిన వాడివి నువ్వా? కడుపు కిందకి పెట్టిన వాడివి నువ్వా? కన్నుల వెంట ఆనంద బాష్పాలు పడ్డాయి. భగవంతుణ్ణి నిజంగా అనుభవించాలి అనుకున్న వాడికి హద్దెక్కడుంది? ఏది చూడనివ్వండి, అంతటా పరమాత్మ యొక్క విభూతి కనపడి భక్తుడు పరమ సంతోషాన్ని పొందుతుంటాడు. అది ఎందులో? కేవలంగా తనకి అనుకూలమైన అంశములయందే కాదు, తనకి ప్రతికూలమైన విషయం ఏర్పడింది అనుకోండి, అప్పుడు కూడా సంతోషమే. నిన్ను సేవింపగ నాపదల్పుడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలువచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఓ కష్టం వచ్చింది, ఆ కష్టం వస్తే విచలితుడైపోడు. ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను, మళ్ళీ ఎటువంటి పాపం చేయకరా, పాపం యొక్క ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని ఈశ్వరా నా చేత ఈ ఫలితాన్ని అనుభవింపచేసేసి ఆ పాపాన్ని తీసేశావు, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడూ నేను ఇటువంటి పాపాలు చేయకుండా నన్ను రక్షించు తండ్రి అని సంతోషపడిపోతాడు. ఆయనకి అనుకూలము ప్రతికూలము ఉండవు, ఏది జరుగుతున్నా సంతోషమే, ఏది జరుగుతున్నా ఆనందమే. భగవాన్ రమణులు అంటారు, చెరుకు కర్రని తీసుకెళ్ళి కత్తితో నరికిన, పళ్ళ కింద పెట్టి నవిలిన, మరలో పెట్టి తిప్పిన, అది తీయటి రసాన్ని ఇస్తుంది తప్ప ఎన్నడూ చేదైనటువంటి రసాన్ని విడిచిపెట్టదు. భక్తుడైనటువంటి వాడు శరీరం ఖేదపడిపోతున్నా, నిందలు వేసిన, అవమానించిన, వెంటపడిన, రాళ్ళు పెట్టి కొట్టిన, పూలదండలు వేసిన, సత్కరించిన, ఒక్కలా ఎప్పుడు ఈశ్వరుడికి జవాబుదారీ అయి బతుకుతాడు తప్ప ఒకనాడు పొంగులేదు, ఒకనాడు కుంగులేదు. అందుకే తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నర అంటాడు భక్తియోగంలో. అటువంటి వాడెవడున్నాడో వాడు నాకు అత్యంత ప్రియుడు అన్నాడు పరమాత్మ. అటువంటి స్థితి, ఆ భక్తి ప్రాణప్రదం, ఆ భక్తికే ధర్మము అని పేరు. భక్తి అంటే కేవలం నాలుగు పువ్వులు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే పొంగిపోయి అమాయకత్వంగా మన కోర్కెలు తీర్చేసేంత వెర్రివాడు పరమాత్మ కాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దేనికి లొంగిపోతాడు అంటే భక్తి అన్న మాటయే ధర్మము. తాను చెప్పినట్టు బ్రతకడం ధర్మం. మీరే ఆలోచించండి, నేను ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్తుంటా. నాకే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, అందులో పెద్ద కొడుకు నేను చెప్పినట్టుగా ధార్మికంగా బతుకుతున్నాడు, రెండవ కొడుకు ధర్మం తప్పి కోట్లు సంపాదిస్తున్నాడు. నా షష్ఠి పూర్తికి పెద్ద కొడుకు ఒక అంగుళం అంచున్న సాదా పంచ పట్టుకొచ్చాడు, రెండో కొడుకు గండభేరుండం అంచున్న 50,000 రూపాయల కాశ్మీర్ పట్టుపంచ పట్టుకొచ్చాడు. నేను నా భార్య దగ్గరికి వెళ్ళి పట్టుపంచ చూపించి ఎంతమంది కన్నీళ్లతో కొన్నాడు అని. వీడికి ఎంత చెప్పినా వీడి బుద్ధి మార్చుకోడే, ఎవడకి కావాలి ఈ పట్టుపంచ అని పెద్ద కొడుకు తెచ్చినటువంటి ఒక అంగుళం అంచున్న సాదా చీదా పంచ కట్టుకుని పీటల మీద కూర్చుంటాను. భగవంతుడు నాకు ఏమి ఇచ్చావు నువ్వని సంతోషించడానికి ఆయన ఇవ్వనిది, మనం ఇవ్వగలిగినది లోకంలో లేదు. అసలు ఈ శరీరమే ఆయన నిర్మించాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో 2 కాళ్ళు 2 చేతులు 4 5 శిరస్సు 6 కంఠము 7 హృదయము 8 ఉదరము అనబడేటటువంటి 8 అంగములతో 9 రంధ్రములతో 2 కళ్ళు 2 ముక్కు కన్నాలు 2 చెవి కన్నాలు 1 నోరు 7 మలద్వారం 8 మూత్రద్వారము 9 రంధ్రములు కలిగిన ఈ తోలుతిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను తన శాసనం అయ్యే వరకు కుంభించి నిలబెట్టిన పరమాత్మకి కొత్తగా మనం ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు. మనం ఇవ్వగలిగినది ఏది అంటే పరమేశ్వరుడికి భక్తి, అంటే ఆయన చెప్పినట్టు బ్రతకడం. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికి ఆయనకి తీసుకెళ్ళి గడ్డి పరకిస్తే
పొంగిపోతాడు. తెనాలి పక్కన చెందోలు శాస్త్రి గారు అనేవారు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పరమ ధార్మిక జీవనం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి నైవేద్యం పెట్టడానికి కూడా ఇంట్లో ఏమీ లేకపోతే మంచినీళ్లు నైవేద్యం పెట్టి అమ్మవారి దగ్గరే పీట మీద కూర్చుని స్పృహ తప్పి ఒరిగిపోతుంటే బాలాదేవి వచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఒడిలో పడుకోబెట్టుకుని నీళ్లు చల్లి పైకి లేపి పాయసాన్నం పట్టింది. ఇప్పటికీ అమ్మవారు అనుగ్రహించిన పాయస పాత్ర చెందోలు శాస్త్రి గారి ఇంట్లో ఉంది. పోనీ నేను ఎక్కడో ఉండి ఎక్కడ విషయమో చెప్పట్లేదు, ఇక్కడికి పరమ సమీపంలో బ్రతికినటువంటి ఒక మహాపురుషుడి జీవితాన్ని ఉటంకిస్తున్నాను. ఈ దేశంలో భక్తి అన్న మాట అంత గొప్పది, అమ్మ చెప్పినట్టు బ్రతికిన వాళ్ళని అలా అనుగ్రహించింది. ఒకనాడు కంబన్ అని ఒక మహాకవి, ఆ మహాకవి రాజుగారు ఏదో అధిక్షేపించాడని చోళరాజుని విడిచిపెట్టి చేరరాజు దగ్గరికి వెళ్ళాడు. చెప్పలేదు నేను కంబన్ని అని, కానీ సరస్వతీ కటాక్షం ఎక్కడున్నా సరస్వతీ కటాక్షమే. ఆయన పదగుంభనం కవిత్వం చూసి చేరరాజు ఆదరించాడు. కోపం వచ్చింది మిగిలిన వాళ్ళకి, ఈయన ఉత్తముడు కాడు, ఈయన దాచిపెట్టాడు మహారాజా, ఈయన చాలా చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సోదరుడు అని అక్కరలేనటువంటి నేరాన్ని ఆయన మీద మోపారు. మోపితే ఆయన నిరూపించుకోవాలనుకున్నాడు. ఆ సరస్వతీదేవినే ప్రార్థన చేశాడు, అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలంది, అమ్మా నీ పాదానికి వేసుకున్న మంజీరం ఒకటి ఇస్తావా అని అడిగాడు. ఇస్తానయ్యా అంది. ఆ పాద మంజీరం పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అన్నదమ్ములు ఇద్దరూ వాటాలు పంచుకున్నారు, పంచుకున్నప్పుడు కంబన్ ఎక్కువ పుచ్చేసుకున్నాడు, అన్నయ్యకి ద్రోహం చేశాడని చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఈయన పట్టుకెళ్ళి ఇద్దరం సమానంగా పంచుకుంటే మా అమ్మగారి మంజీరాలు రెండింటిలో ఒకటి నా దగ్గర ఉంటే ఒకటి మా అన్నయ్య దగ్గర ఉండాలిగా, ఏది రెండో మంజీరం తెమ్మనండి అన్నారు. అంటే ఎవరు వాడు మా తమ్ముడని చెప్పుకుంటున్నాడో ఆ వ్యక్తి వచ్చాడు. ఎక్కడ తీసుకొస్తాడు సరస్వతీదేవి మంజీరం? ఆ మంజీరం చూసి తడబడ్డాడు. అప్పుడు రాజు తనదైన శైలిలో ప్రవర్తించాడు, రెండు కొరడా దెబ్బలు కొట్టేటప్పటికీ నిజం చెప్పాడు, ఆయన నా సోదరుడు కాడు, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అలా చెప్పానన్నాడు. వెంటనే మహారాజు కంబన్ అడిగాడు, ఎక్కడది నీకు ఈ మంజీరం అని. ఆయన సరస్వతి అంతాది చెప్పాడు. చెప్తే యోగ్యత అయోగ్యత చూడకుండా అందరూ చూస్తుండగా సరస్వతీదేవి పాదానికి ఒక్క మంజీరంతోటే ఒక పాదానికి మంజీరం లేకుండా నర్తిస్తూ సభలోకి వచ్చింది. సరస్వతి అంతాది అయ్యే వరకు అయి నిలబడి ఆ తల్లి ఆ చీర అంచు పైకెత్తి ఎడమ పాదం పాదపీఠం మీద పెట్టి కంబన్ని పిలిచి, ఏది నీ చేత్తో తొడుగు పాదానికి మంజీరాన్నంది. రాజు సభలో అందరూ చూస్తుండగా మంజీరాన్ని తొడిగాడు. భాగవతులైన వాళ్ళని భగవంతుడు అనుగ్రహించిన భూమి. ఎంతమంది భాగవతుల్ని, ఆ ధార్మిక నిష్ట ఉండాలి కానీ వాడు ఎంత గొప్పవాడు, ఎంత డబ్బట్టుకొచ్చాడు ఇది ఎన్నడూ చూడలేదు. ఏడుకొండల వాడు వెంకటేశ్వరుడే తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు బంగారు తులసిదళాలతో పూజ చేసి అహంకరిస్తే ఒకనాడు ఆయన బంగారు తులసిదళాలతో పూజ చేసి మళ్ళీ మరునాడు వెళ్ళేటప్పటికీ బంకమట్టి తులసిదళాలు ఉన్నాయి పాదాల మీద. ఇదేమి వెంకటేశ్వర, అప్పట్లో మాట్లాడేవారు వెంకటేశ్వర స్వామి, ఇదేమి నేను బంగారు తులసిదళాలు కదా పూజ చేశానన్నారు, నువ్వు అహంకారంతో చేశావు, ఎవడికి కావాలి ఆ తులసిదళాలు, అక్కర్లేదు, ఈ బంకమట్టి దళాలు భీముడు అనేటటువంటి ఒక కుమ్మరివాడు ఇచ్చినవి. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ చేతి కంటుకున్న మట్టితో తులసిదళం చేసి కొయ్య బొమ్మ నన్ను పాకలో పెట్టుకుని నా పాదాల మీద పెడతాడు. భక్తితో పెట్టాడు. భక్తి అంటే నాలో ఏ శక్తి ఉన్నా స్వామి నువ్విచ్చిందే, ఈ కుండ చేయడం నువ్విచ్చిన శక్తి, దీని మీద వచ్చిన డబ్బుతో అన్నం తింటే నీ అనుగ్రహం, అది జీర్ణమైతే నీ అనుగ్రహం, నిద్ర నీ అనుగ్రహం, నమ్మి బ్రతికాడు, అనుగ్రహించాడు స్వామి. ఆ భీముణ్ణి వెళ్ళి కలుసుకుని బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఇంత తొండమాన్ చక్రవర్తి కాలినడకన భీముడి దగ్గరికి వెళ్ళాడు. భీముణ్ణి అడిగితే ఆయన అన్నాడు, నాకేమి తెలియదండి, తరిగొండ వెంగమంబ గారు ఎంత అద్భుత రచన చేసిందో వెంకటాచల మహాత్మ్యంలో మహాతల్లి కుండలు చేసి చేసి అంటుంది, ఆ చేతి కంటుకున్న బంకమట్టితో తులసిదళాలు చేసి పెడుతూ ఉంటానన్నాడు. స్వామి దేవేరులు ఇరువరతో గరుడ వాహనం మీద వచ్చి ఆ మెడలో ఉన్నటువంటి నగలు తీసి శ్రీదేవి భూదేవి ఆ భీముని భార్య తమాలినికి అలంకారం చేస్తే చెయ్యిచ్చి ఆ కుమ్మరివాణ్ణి భీముణ్ణి గరుడ వాహనం మీద కూర్చోపెట్టుకుని అందరూ చూస్తుండగా వైకుంఠానికి తీసుకెళ్ళాడు. ఏమి చూశాడు ఆయన? ఆయన చూసేది నువ్వెంత పండితుడు అయి, నువ్వెంత డబ్బున్నవాడివి, ఎంత పొడుగ్గా ఉంటావు, ఎంత తెల్లగా ఉంటావు, ఇది కాదు భగవంతుడికి కావలసింది.
ఆయనకి కావలసింది గుండెల నిండా ఆయన చెప్పినట్టు బ్రతకగలిగినటువంటి లక్షణం ఉంటే అది భక్తి. అందుకే ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి యకాక చింతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటారు. ఆ భక్తియే ధర్మము, ధర్మమే భక్తి, భక్తి మౌఢ్యము కాదు. అందుకే మీరు ఒకటి బాగా 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 జ్ఞాపకం ఉంచుకోండి, అసలు సమస్త సమస్యలకు పరిష్కారం ఇది భక్తి ఒక్కటే. భక్తి కలిగిన నాడు సమస్య అన్న మాట ఉత్పన్నమే కాదు. ఎందుకో చెప్పనా, మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను మీరు పట్టుకుంటారు. శంకరాచార్యుల వారు కాశీపట్టణంలో అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళారు. నేను అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళితే అమ్మ నాకు అన్నం పెట్టు, నా కుటుంబంలో వాళ్ళకి అన్నం పెట్టు అని అడుగుతాను. నేను నరసాపురం వచ్చాననుకోండి, నాకు భోజనం పెడతానన్నారనుకోండి, నాతో పాటు మా గోపాలకృష్ణ గారు వచ్చారు, కోటేశ్వరరావు మీకు ఒక్కరికే భోజనం పెడతారండి, మీరు కదా ప్రవచనం చేసేది, గోపాలకృష్ణ గారికి అన్నం పెట్టాం అంటే నేను తింటానా? అయ్యా పెడితే ఇద్దరికీ పెట్టండి, పెట్టకపోతే ఇద్దరం కలిసి ఏం దొరికితే అదే తింటాం, బయటికి వెళ్ళి ఓ యాపిల్ పండు కొనుక్కు తింటాం అంటాను. నాతో ఎవరొచ్చారో వాళ్ళతో కలిపి భోజనం పెడితే కదూ తింటాను. శంకరులైతే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నారో తెలుసా, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా మా అమ్మ నువ్వు, మా నాన్నగారు శంకరుడు, మూడు లోకాలు నీ కుటుంబం, మా కుటుంబం నీ బిడ్డలం, అమ్మ అన్నం పెట్టు. ఇప్పుడు ఎవరు ఎవరికి పెట్టాలమ్మ అన్నం? ఒక్క శంకరాచార్యుల వారికా? మూడు లోకాలకి అన్నం పెట్టాలా? భక్తి ఏం చేస్తుందో తెలుసా, సంకుచితత్వాల్ని బద్దలగొట్టేస్తుంది. బద్దలగొట్టేసి మనందరం ఆ పరమాత్మ యొక్క బిడ్డలము, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అనేటటువంటి వసుధైవ కుటుంబకం. ఈ మాట సనాతన ధర్మం అంటుంది. అందుకే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం, మనందరం అన్నదమ్ములం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆ తల్లిదండ్రుల బిడ్డలం, ఆ తల్లిదండ్రుల బిడ్డలమైతే మనందరం ఆ కుటుంబ సభ్యులమైతే ఒక నదిలో జలాలు నేను పట్టుకురాలేదు, మా ఇంట్లో వాళ్ళు పట్టుకురాలేదు. ఆ నదిని సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించాడు. ఆ నది ఎలా ప్రవహించాలో బ్రహ్మగారు నిర్ణయం చేశాడు. చేసినప్పుడు ఆ నది జలాలు నావి నీవి అని దెబ్బలాడుకోవలసిన అవసరం ఎందుకుంటుంది? మనమందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం అన్నప్పుడు అందరం కలిసి తాగుదాం, అందరం కలిసి తిందాం, అందరం కలిసి పంచుకు బతుకుదామన్న భావన కలుగుతుంది. శాంతి దేని వలన కలుగుతుంది? మనుష్యుల మధ్య అవగాహన దేని వలన కలుగుతుంది అంటే భక్తి వలన కలుగుతుంది. భక్తి మౌఢ్యము కాదు. తెలిసి తెలియక భక్తికి మౌఢ్యమని పేరు పెట్టకూడదు. ఆవుని చంపేద్దామనుకున్నవాడు ఆవు అంటే చంపకూడదని పులి అని పేరు పెట్టి చంపేయడం ఎలా ఉంటుందో, భక్తిని పాడు చెయ్యాలనుకున్నవాడు భక్తిని మౌఢ్యమని పేరు పెట్టి ప్రచారం చేయడం అలా ఉంటుంది. కాబట్టి అసలు నిజమైనటువంటి భక్తి భావన లోకంలో అర్థమై అనుష్ఠించగలిగితే భక్తిని మించినటువంటి శాంతికారకమైనది వేరొకటి లేదు. మీరు చూడండి, ఎంతమంది రక్షక భటుల్ని నియమించి నేరం చేయకుండా ఆపగలం. అదే మనందరం పరమాత్మ బిడ్డలం, లోకంలో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు. ఇది జాతి లక్షణం. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చేస్తూ ప్రార్థన చేశాడు పరమేశ్వరుణ్ణి, వేర్ ద వరల్డ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ అని ప్రార్థిస్తాడు. ఎక్కడ దేశం సంకుచితత్వంతో ముక్కలు కాలేదు, ఎక్కడ నిర్భయత్వంతో నా జాతి ప్రజలు తలెత్తుకు తిరుగుతున్నారో అటువంటి వాళ్ళుగా నీ కుటుంబంగా తీర్చిదిద్ది మమ్మల్ని ఉద్ధరించమని అడుగుతాడు. మనందరం ఒక్కటే, మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలమన్న భావన కలిగిన నాడు ఒక ఆడపిల్ల రాత్రివేళ వెళ్ళిపోతుంటే నేను ఆమె అన్నగారిని, నేను ఆమె తండ్రిని, నేను ఆమె పినతండ్రిని, నేను ఆమె పెద్ద తండ్రిని అన్న భావన నా ఎందు కలిగితే ఆ తల్లిదండ్రుల బిడ్డని ఒక తండ్రిగా 50 ఏళ్ళు దాటిపోయి నా కూతురికి ఇబ్బంది కలిగితే అన్ననాడు నేను వెళ్ళి, ఏం నాన్న ఎందుకమ్మా ఒక్కదాన్ని పెడుతున్నావు, దా నేను తీసుకెళ్తాను బంగారు తల్లి అని నేను తీసుకెళ్ళగలిగితే, ఆ భావన భక్తి వలన అందరి ఎందు కలిగితే నేను అన్న, నేను తమ్ముడు, నేను ఈ జాతి పౌరుణ్ణి, నా జాతి గౌరవం, నేను చేసే తప్పు పనుల వలన వార్తాపత్రికల్లో పతాక శీర్షికలలో వస్తే నన్ను కన్న తల్లి భరతమాత తల ఉంచుకుంటుంది, ప్రపంచవ్యాప్తంగా నా తల్లికి అగౌరవం తేనా, నీ చెయ్యనిటువంటి దిక్కుమాలిన పని, నన్ను కన్నందుకు నా జాతి అగౌరవపడడమా అన్న భావన కలిగిందనుకోండి, అది దేశభక్తి.
అందుకే బకిమ్చంద్ర చటర్జీ దేశభక్తి అంటే మట్టిని చెప్పలేదు. వందే మాతరం వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. ఇది జాతి జీవన ప్రతిస్పందన. అందరం ఒక్కటే, మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం. ఇప్పుడు నాకు చెప్పండి, భక్తి కన్నా విశాల భావన కల్పించగలిగినది లోకమునందుండదు. భక్తి శాంతిని స్థాపించినట్టుగా ఏదీ స్థాపించదు. అందుకే ఈ దేశంలో ఏ కార్యం చేయండి, చిట్ట చివర చెప్పే మాట ఒక్కటే, ఓం శాంతి శాంతి శాంతి. నేను ప్రశాంతంగా ఉండాలి, నా పక్క వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, నా వలన ఎవరి శాంతికి భంగము కలగకుండుగాక. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్న భూమి ఏదైనా ఉంటే భారతదేశం ఒక్కటే. అంత గొప్ప సంస్కృతి ఏర్పడడానికి కారణం ఈ జాతి సనాతన ధర్మాన్ని అనుష్ఠించడం. అందుకే చండీ హోమం చేశాం. చండీ పరదేవత అన్న మాటకు అర్థం చెడి కోపనే ఇతి చండీహి అని ఉత్పత్తి. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ అమ్మవారు కోపంగా ఉంటుంది. కోపంగా ఉన్న అమ్మవారు చండి అని అర్థం చెప్పకూడదు. అమ్మ కోపంగా ఉంది, అమ్మ కాకుండా పోతుందా? గంగానది హిమాలయ పర్వతాలలో పుట్టిన చోట పైనుంచి కిందకి పడుతున్నప్పుడు నా తల దాని కింద పెట్టి స్నానం చేయడానికి యోగ్యంగా ఉండదు, అంత మాత్రం చేత గంగ కాకుండా పోతుందా? కాశీపట్టణంలో స్నానం చేయడానికి యోగ్యంగా ఉంటుంది, అందుకని గంగ. హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకుంటే కానీ మునగలేం, అందుకని గంగ కాదా? ఎక్కడ ఉన్నా గంగే, ఎక్కడ ఉన్నా అమ్మే. కానీ ఒక్కొక్క చోట నా శక్తి సరిపోలేదు. అమ్మవారు కోపాన్ని దేనివల్ల పొందుతుంది అంటే ధర్మం తగ్గిపోయి అధర్మం విజృంభించిపోతే ఆవిడికి కోపం వస్తుంది. అమ్మ మేము ధార్మికంగా బ్రతికేలా మమ్మల్ని అనుగ్రహించమని చండీపరదేవతని అడుగుతారు. అందుకే సప్తశతి, సప్తశతి అంటే 700 శ్లోకాల రూపంలో ఉన్న మంత్రాలు, పరమాద్భుతమైన విశేషం. మార్కండేయ పురాణంలో 76 అధ్యాయం నుంచి 88 అధ్యాయం వరకు 13 అధ్యాయాల్లో ఉన్నటువంటి 700 శ్లోకాలని మంత్రములుగా మార్చి స్వాహాకారంతో 3 చరిత్రలుగా, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని, ఆ వైశ్యుడు క్షత్రియుడు ఇద్దరూ కలిసి ఒక సాధువుని ఆశ్రయించినప్పుడు జరిగినటువంటి విశేషాలని అన్వయం చేస్తూ పరమాద్భుతమైనటువంటి స్తోత్రాలతో కీర్తిస్తారు. అందుకే చండీ హోమం ఎక్కడైనా జరిగితే చాలు, అమ్మవారు ప్రీతి చెందుతుంది. అమ్మవారు అంటే కదలిక శక్తి, అందరి శక్తి కూడా శాంతికి కారణమయ్యేటట్టుగా అనుగ్రహిస్తుంది ఆ తల్లి. ఇందువలన అందులో అర్గళా స్తోత్రం ఉంది. అర్గళా అన్న మాటకు అర్థం ఏమిటంటే అడ్డగడియ అని. పూర్వకాలంలో ఇళ్ళకి తలుపు వేసేసి గొళ్ళెం పెట్టేసిన తర్వాత ఇటు ఇటు ఇలా రెండు ఇనపవి అమరికలు ఉండేవి. అందులో ఒక పెద్ద దొంగ ఒకటి అడ్డంగా పెట్టేవారు, ఎవరు తలుపు తోసుకుని లోపలికి రాలేరు. అడ్డగడియకి, తలుపులకు అడ్డంగా పెట్టిన పెద్ద గడియకి అర్గళా అని పేరు. అర్గళా స్తోత్రము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ దుర్మార్గ భావనలు మా మనసు యందు ప్రచోదనము కాకుండుగాక. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మంచి పని జరిగినా ఒక చెడు పని జరిగినా దానికి విత్తనం ఎక్కడుంది అంటే మనసులో ముందు భావం ఉన్నది. నేరము జరిగిన తరువాత తెలుస్తుంది, భావం పట్టుకోలేరు, సాధ్యం కాదు. వీధిలో ఎవరో ఒక వ్యక్తి నిలబడ్డాడనుకోండి, అతను ఏ భావనతో నిలబడ్డారో ఎవరు కనిపెట్టగలడు? ఎవ్వడూ కనిపెట్టలేడు. కానీ వాడు ఒక దుర్మార్గమైన పని చేసేసాడనుకోండి, అప్పుడు తెలుస్తుంది దుర్మార్గుడు ఎందుకు రా ఇక్కడి నించున్నాడని. లోపల భావనలు చెడ్డవి కాకూడదు, భావనలు ఎప్పుడూ మంచివి కావాలి, సంస్కారవంతములు కావాలి. అమ్మా నిన్ను అర్గళా స్తోత్రంతో కీర్తించి నీకు హవిస్సునిస్తున్నాం, ఈ హవిస్సు పుచ్చుకొని మాకు అర్గళవిక. అర్గళా అంటే మా మనసుకు అడ్డగడియ పెట్టు, మా మనసుల యందు దుర్మార్గమైన భావనలు లోపలికి ప్రవేశించకుండుగాక. అందుకే ఇప్పటికీ ఒక మాట అడుగుతాం, భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ, చెడు మాటలు వినపడకుండుగాక, చెడువి చూడకుండా ఉందుముగాక. ఒకవేళ నువ్వు చెడువి చూడకుండా ఉందామని అనుకున్నావు కానీ నీ మనసుని పాడు చేసేవి వీధిలోకి వెడితే యథేచ్ఛగా కనపడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్దవి పెట్టి ఉన్నాయి. 55 వయస్సు వచ్చినటువంటి నాకు, ఓ 25 వయస్సులో ఉన్న నా కొడుక్కి అది ఒకేలా మనసు మీద ప్రభావం చూపిస్తుందా? భిన్నంగా ప్రభావం చూపిస్తుంది. కానీ
అలా చూపించినా దాని వలన ఉద్రేకపడి తప్పు చెయ్యకుండా నన్ను నేను నిగ్రహించుకోగలిగిన శక్తి నేను పొందదనుగాక. అందుకే ఒక కార్ అంటే యాక్సిలరేటర్ కాదు, ఒక కార్ అంటే బ్రేక్ కాదు. బోత్ యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ ఆర్ ఈక్వల్లీ రిక్వైర్డ్ ఇన్ ఎ కార్. ఒక కారు 120 కిలోమీటర్ల వేగంతో వెడుతుంది అంటే అది నేను ఎక్కితే ఓ చిన్నపిల్లవాడు ఏమీ తెలియక అడ్డంగా పరిగెడుతుంటే కారు ఆగదండి వెడుతుందంటే అంటే ఏమిటి ఉపయోగం? ఈ కారు ఆగుతుంది కానీ వెళ్ళదండి అంటే ఏమిటి ఉపయోగం? వెళ్ళాలి, అవసరమైతే ఆగాలి, రెండు ఉంటేనే. నువ్వు తిరుగుతూ ఉండాలి సమాజంలో, ఏ చెడు కనపడినా దాని వలన నువ్వు ప్రభావితులవు కాకూడదు. అలా ప్రభావితం కాకుండా జాతిని రక్షించడానికి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రం ఇచ్చారు. అలాగే అపరాజితా స్తోత్రం, నారాయణీ స్తుతి, దేవీ మహాత్మ్యం, ఆ తల్లి పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అమ్మ ఎక్కడ ఎవరి యందు ఏ కదలిక ఉన్నా నువ్వే, ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికి నీ.